సర్ ఆర్థర్ కాటన్ సూచించిన ప్రాజెక్టుల్లో తుంగభద్ర ఒకటి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు అందే సాగు తాగునీటి బాండాగారమే తుంగభద్ర డ్యాం. 212 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం ఈ డ్యాం కెపాసిటీ. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో నిండుకుంటం తలపించింది. దీంతో ఖుషీ ఖుషీగా ఉన్న రాయలసీమ రైతాంగం నెత్తినా పిడుగుపాటును తలపిస్తూ డ్యాంలోని ఓ గేటు కొట్టుకుపోయింది. సమృద్ధిగా వానలు కురిస్తే జూలైలోనే జలాశయాలన్నీ నిండిపోవడంతో ఈసారి ఖరీఫ్ రబీ సీజన్లలో సాగుకు తాగునీటికి ఇబ్బంది లేదులని రైతులంతా ఆనందంగా ఉన్న సమయంలో వారందరికీ ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలు, తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా కర్ణాటకకు సాగు తాగునీరు అందించే జలజీవని తుంగభద్ర జలాశయం. కర్ణాటక రాష్ట్రంలోని హుస్పేట దగ్గరలో తుంగభద్ర డ్యాం ఉంది. భారీ వర్షాలతో ప్రస్తుతం డ్యాం నిండుగా ఉంది. జూలై 10న రాత్రి డ్యాంలోని 10వ నంబరు 19వ నంబర్ గేటు గొలుసు తెగి మొత్తం గేటు కొట్టుకుపోయింది. నీటి ఉధృతి కారణంగా మరమ్మతులు చేయలేని పరిస్థితి ఏర్పడడంతో శాశ్వత మరమ్మతులు చేసేందుకు స్పిల్ లెవెల్ వరకు డ్యాంను ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో 65 టీఎంసీల నీటిని దిగువకు వదిలేసే పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండిపోవడంతో తుంగభద్ర నుంచి వచ్చే నీరంతా సముద్రంలోకి వదిలిపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. తుంగభద్ర నది కర్ణాటకలోని రాయచూరు మీదుగా ఏపీలోని మంత్రాలయం, అక్కడి నుంచి తెలంగాణ సరిహద్దులోకి ప్రవహిస్తుంది. అక్కడ రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఈ నది ఉంటుంది. కర్నూలు వరకు వచ్చాక కృష్ణానదిలో నీరు కలుస్తుంది. తుంగభద్ర నదిపై ఈ ప్రాజెక్టును నాటి ఉమ్మడి ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రయోజనం కోసం 1953లో ప్రారంభించారు. అప్పటి మద్రాసు రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్ దీని నిర్మాణంలో భాగస్వాములయ్యాయి. తుంగభద్ర డ్యాం నీటిలో కర్ణాటకకు 138.99 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 73.01 టీఎంసీల చొప్పున వాటా ఉంది. ఈ డ్యాం నుంచి ఆంధ్రాలోని అనంతపురం, కర్నూలుకు నీరు ఇవ్వడానికి ఓ లెవెల్లో కెనాల్, హై లెవెల్ కెనాల్ అనే రెండు కాలువలు ఉన్నాయి. తాజా గేటు ఘటన సీమ రైతులకు మరో దెబ్బలా తాకింది. ఎందుకంటే నిండుగా ఉన్న తుంగభద్ర డ్యాంను ఖాళీ చేస్తున్నారు. నీటి మట్టం తగ్గిన తర్వాత ఈ గేటు స్థానంలో తాత్కాలిక నీరుకు అడ్డుకట్ట వేసే నిర్మాణం చేపడతారు. దానివల్ల భవిష్యత్తులో వచ్చే నీటిని ఆ డ్యాంలో నుంచి కిందకు పోకుండా నిల్వ చేసుకోవచ్చు. డ్యామ్ గేట్లు పురాతనమైనవి కావడంతో పాటు మరమ్మతు చేసేందుకు ప్రస్తుతం పరిస్థితులు అనువుగా లేవు. ఈ నేపథ్యంలో నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నందున రిస్క్ తీసుకోవద్దని జలసంఘం సూచించింది. నిర్దిష్ట స్థాయి వరకు జలాలు కిందికి వెళ్లిపోయేదాకా ఆగి అప్పుడు స్టాప్లాగ్ గేట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వచ్చే ఏడాది నీటి ప్రవాహం తగ్గాక డ్యామ్ గేట్లు మొత్తం మార్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని బోర్డుకు స్పష్టం చేసింది. సాధారణంగా తుంగభద్ర డ్యాం నిండడం చాలా కష్టం. కారణం, దానిపైన ఉన్న తుంగ, భద్ర నదులపై ఇప్పటికే కర్ణాటక ప్రాజెక్టులున్నాయి. ఆ రెండు నిండిన తర్వాత మళ్ళీ భద్రా నదిపై కర్ణాటక నిర్మించిన లిఫ్ట్లోకి నీరు తీసుకున్న తర్వాతే తుంగభద్ర డ్యాం నిండాలి. అలా నిండాకే ఆ నీరు హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువల ద్వారా ఆంధ్ర పరిధిలోని పెన్నా, అహోబిళం, మిడ్ పెన్నార్లకు వచ్చి పంట చేలకు అందాలి.
ఎగువకు కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండి ఉంది. కాబట్టి ఈసారి కొద్దో గొప్పో నీళ్లు అనంతపురం కర్నూలు జిల్లాలకు వస్తాయనుకున్న సమయంలో ఈ డ్యాం గేట్ తెగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ డ్యాం ఖాళీ అయ్యి రిపేర్ అయ్యి మళ్ళీ ఆ పైన వర్షాలు నిరంతరం కురిస్తే ఆ వరద నీరు తుంగభద్ర డ్యాంలో పూర్తిగా నిల్వ అయితే తప్పితే కర్ణాటక నుంచి ఆంధ్ర కాలువకు నీరు వదిలే పరిస్థితి ఉండదు. దీంతో ఈ సీజన్లో ఆంధ్రాకు రావాల్సిన రెండు కాలువల నీరు రావడం అనుమానమే. ఎందుకంటే కర్ణాటక వారు నీరు ఆపుకోవడానికి ఈ డ్యామే చివరి అవకాశంగా మారింది. అది మళ్ళీ నీటితో నిండాలి, అప్పుడే రాయలసీమ ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉందని నీటి అధ్యయన వేదిక సభ్యులు బేరీజు వేస్తున్నారు. ఇక కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్తదాని ఏర్పాటుకు నీరు కిందికి వదలాల్సిన పరిస్థితి. ప్రస్తుతం తుంగభద్ర నుంచి నీటిని వదులుతున్నారు. ఆ నీరు కర్నూలు దగ్గరలో కృష్ణానదిలో కలిసి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల మీదుగా బంగాళాఖాతంలోకి వెళ్లాల్సిందే. ఇప్పటికే శ్రీశైలం సాగర్ నిండి ఇప్పటి ఉండడం వల్ల కొత్తగా అక్కడ నీరు నిల్వ చేసే పరిస్థితి లేదు. పోతిరెడ్డిపాటి ద్వారా ఇప్పటికే నీరు తోడుతున్నారు. ఈ నీటి వల్ల అదనంగా ఏం లాభం లేదు. నీరు స్థిరంగా ప్రతిరోజు వస్తే అప్పుడు రాయలసీమలోని చిన్న ప్రాజెక్టులను నింపవచ్చు. మొత్తానికి ఈసారి నికరంగా రావాల్సిన నీటికి గండిపడగా మళ్ళీ డ్యాం నిండితే తప్ప రాయలసీమకు నీరు రాని పరిస్థితి ఏర్పడిందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఇవాళ బడ్జెట్ లేక నత్తనరక నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసడం వలన ఇక్కడ తుంగభద్ర కానీ ఆల్మటిక్ కానీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులన్నీ కూడా కర్ణాటక, మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మొత్తం డ్యాములన్నీ కూడా ఈరోజు జలకళ సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే పరిస్థితిలో రాయలసీమలో అనంతపురం కానీ, కర్నూలు కానీ, కడప కానీ ఒక పక్క వర్షాభావ పరిస్థితులు కూడా ఇదే సందర్భంలో నెలకొని ఉన్నాయి. ఒకపక్క ఏమో ప్రాజెక్టులలో నీళ్లు జలకళ ఆడుతూ ఉన్నాయి, మరోపక్క ఏమో మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం అంతా తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో ఒక పక్క తుంగభద్ర డ్యాంలో పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక గేటు కూడా కొట్టుకొని పెట్టేటువంటి పరిస్థితి మనం చూసాం. 60 TMCల పైగానే ఇవాళ డ్యాము ఖాళీ చేస్తేనే గేటు వేస్తా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు డ్యాములకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టులకు కూడా డ్యాం మరమ్మతులకు అయ్యేటువంటి గ్రీసు ఖర్చులకు కూడా ఇవాళ గతంలో ఉన్నటువంటి పాలకులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ప్రాజెక్టులో ఉన్నటువంటి గేట్లన్నీ కూడా తుప్పుపడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బడ్జెట్లో ప్రాజెక్టులకు, గేట్లకు మరమ్మతులు చేసానికైనా నిధులు కేటాయించుంటే ఈరోజు ఈ వర్షాభావ పరిస్థితులు అయినా తుంగభద్ర నుంచి నీళ్లు మనం నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా గతంలో ఇక్కడ వెల్లుగల్లో ప్రాజెక్టు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు గతంలో వర్షాలకు కొట్టుకొని పోయింది. ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి అన్నమయ్య ప్రాజెక్టు ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి చూపి ప్రాజెక్టులకు అయ్యేటువంటి చిన్న ఖర్చులు, గ్రేసు ఇట్లాంటి గేట్లకు మరమ్మతులు చేసి గేట్లు కొట్టుకొని పోకుండా నీటిని నిల్వ చేసి రాయలసీమ కరువు పీడిత రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లాలో ఎల్ఎల్సీ వాటాగా 24 TMCలు, కేసీ కాలువ వాటా 10 TMCలు, అనంతపురం జిల్లా హెచ్ఎల్సీ కాలువ వాటాగా 35.5 TMCలు వాడుకోవచ్చు. తెలంగాణలోని ఆర్డీఎస్ కాలువకు 8.5 TMCలు, కలిపి తెలుగు రాష్ట్రాల వాటాగా 78 TMCలు, అటు కర్ణాటక వాటాగా 134 TMCలు కేటాయించారు. డ్యాంలో చేరే వరదను అంచనా వేసి ఈ దామాషా ప్రకారం ఏటా పంపిణీ చేస్తారు. మొత్తంగా రాయలసీమకు సాగు తాగునీరు అందించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడం ఎంతైనా బాధాకరం.